హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి మొలక్కాళ్ళు అండి. ఈ విధంగా పైన చెక్కంతో అదేనండి, పీసెస్ అనేవి తీసేసామండి. ఈ చిన్న పీసెస్లా కట్ చేసామండి. వీటితో ఇప్పుడు మనం వెరైటీ కర్రీ తయారు చేద్దామండి. మీకు అందరికీ తెలిసి ఉండవచ్చు, కానీ మా ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా మా వ్యూవర్స్కి చూపించాలి అనే అభిలాషతో ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా చూడండి. మునక్కాయ పీసెస్ని ఉప్పు పసుపు వాటర్తో ఈ విధంగా బాయిల్ చేసి పక్కన పెట్టేసామండి. ఇక పాత్రలో ఆయిల్ వేసామండి. ఒక పెద్ద గరిటెడు, పెద్దపాయ పీసెస్, ఒక పచ్చిమిర్చి రెండు భాగాలుగా చేసి అందులో యాడ్ చేసామండి. పెద్దపాయ పీసెస్ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఒక టీ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసామండి. అల్లం నుంచి నిమ్మకాయల పేస్ట్ కూడా హాఫ్ స్పూన్ యాడ్ చేసామండి. అది మన చాయిస్ అండి, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు అండి. చూస్తున్నారు కదా, మన ఆనియన్ పీసెస్ అదేనండి, పెద్దపాయ పీసెస్ చక్కగా ఫ్రై అయిపోయాయండి. రెడ్ చిల్లీ పౌడరు మన టేస్ట్ని అనుసరించి యాడ్ చేసుకోవాలండి. మేము 1.5 స్పూన్ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ కర్రీ తయారు చేస్తున్నామండి. మనం బాయిల్ చేసుకున్న పీసెస్ని ఇందులో యాడ్ చేసేస్తున్నామండి. మునక్కాయ కాడల్ని ఈ ఫ్రై అవుతున్న పెద్దపాయ పీసెస్లో యాడ్ చేసేసామండి. ఇక లో ఫ్లేమ్ మీద మన కర్రీ కుక్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, మనం ఫ్రై చేసుకున్న పెద్దపాయ, పచ్చిమిర్చి, అల్లం, చిన్నపాయలు, కోకో పౌడర్ పేస్ట్లో మనం బాయిల్ చేసి పక్కన పెట్టిన డ్రమ్ స్టిక్ పీసెస్ని యాడ్ చేసేసామండి. అందులో వాటర్తో ఈ కర్రీ లాగే లో ఫ్లేమ్ మీద కుక్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, ఆనియన్ అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక మన ఇష్టం అండి, ఉప్పు సాల్ట్ హెచ్చు తగ్గులు చూసుకొని యాడ్ చేసుకోవటమేనండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.